Welcome to my channel Amerikalo Manabomarillu. So, ee roju nenu choopiche vanta kichidi Telangana style kichidi nenu maa mummy daggara nechukunanu maa amma daggara. So, andaru ekkuva veg biryani veg avu chestaru kada. Ee roju manamu kichidi ela cheyalo nechukundamu. Chaala easy, chaala healthy kuda. Pillaliki kuda baa nachutadi. So, choopisthanu ippudu. సో కిచిడీస్లో కూడా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్జన్. సో ఇది నేను చేసే కిచిడి. సో ఇప్పుడు దీనికి కావాల్సింది చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ బాస్మతి తీసుకున్నాను. జనరల్గా నేను నార్మల్ బియ్యంతో చేస్తాను. ఇప్పుడు మనం నీకు వీడియో చేస్తున్నాను కాబట్టి బాస్మతితో చేశాను. సో బాస్మతి నేను ఈ కప్తో 3 కప్స్ బాస్మతి తీసుకున్నాను. అండ్ ఒక 1/2 కప్ పెసరపప్పు దీంట్లోనే వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు నేను ఇది వాష్ చేశాను. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. సో ఒక గిన్నెలో నేను ఫస్ట్ ఆయిల్ వేసి పెట్టాను. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. జస్ట్ పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు, సాల్ట్ అండ్ కొంచెం పుదీనా అండ్ కొరియాండర్. అయితే ఇక్కడ ఖచ్చితంగా వెల్లుల్లితోటే మన ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఇలా వెల్లుల్లి హాఫ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ లాగా. సో నేను పొట్టుతోటే పెడతాను, ఎందుకంటే పొట్టు లేకపోతే ఈ వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అయిపోతాయి. సో పొట్టు ఉండడం వల్ల మనకు అది ఆ ఫ్లేవర్ అలా ఉండి అది అలా ఉంటాయి. సో అది మీ ఇష్టం, ఆప్షనల్. సో ఆయిల్ వేడైంది. దీంట్లో నేను కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, 3 లవంగాలు, ఒక చిన్న చెక్క వేస్తున్నాను, దాల్చిన చెక్క. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అండ్ వెంటనే వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఇంకా మన కరివేపాకు. ఈ టైంలో నేను కొన్ని క్యాషూస్ వేసుకుంటున్నాను, జీడిపప్పులు. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. మీకు పసుపు కావాలంటే పసుపు వేసుకోండి, బట్ నేను ఇప్పుడు వేయట్లేదు. నేను జనరల్గా ఏం చేస్తానంటే ఒకసారి చేసినప్పుడు పసుపు వేస్తాను, ఒకసారి చేసినప్పుడు పసుపు వేయను. మా కిడ్స్కి ఇది డిఫరెంట్ వంట, అది డిఫరెంట్ వంట అని చెప్తూ ఉంటాను. మీరు కూడా అలా ట్రై చేసే చేయండి మీ కిడ్స్కి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. అండ్ ఇదే టైంలో నేను పీస్ వేస్తున్నాను, బఠానీలు. మా చిన్నోడికి ఇవి చాలా ఇష్టం అన్నమాట, అందుకే వేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్. ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా వేస్తున్నా. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, 1.5 స్పూన్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాము. యాక్చువల్లీ 1:2 లాగే. సో నేను దీంతో 3 కప్స్ రైస్ పోసాను. సో 6 కప్స్ వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ని మనం బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనిద్దాం బాగా. అలా మరగనిస్తేనే టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేడవ్వకుండా మీరు రైస్ వేసేస్తే నాకు తెలిసి అంత బాగుండదు. ఇలాగే ట్రై చేయండి. సో నా వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను రైస్ వేసేస్తున్నాను. ఇందాక మనము రైస్ అండ్ పెసరపప్పు ఒకే దాంట్లో నానబెట్టేసుకున్నాము, అది మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇది మనం ఉడికే వరకు ఉంచుదాము. సో ఇప్పుడు వాటర్ అన్ని పోయిన ఈ టైంలో మనము క్యాప్ పెడదాము. ఇప్పుడు స్టవ్ తగ్గించుకోవాలి లోకి. ఇప్పుడు ఈ టైంలో మనము క్యాప్ పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసే ఒక 1 మినిట్ ముందు కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఒకవేళ మీకు వద్దంటే ఆప్షనల్. ఇప్పుడు ఒకసారి చూద్దాము రెడీ అయిందో లేదో. యా, మన రైస్ రెడీ అయిపోయింది. ఇది రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ.